प्रो कबड्डी सीजन 8 लीग रेफरी गा विधुलु मुगिंचुकोनी तिरिगी हैदराबाद की वच्चिन श्रीनिवास की अभिमानुलु घनंगा स्वागतं पलिकारु। बेंगळूरुलो गत 83 रोजुलुगा जरुगुतुन्न 8वा सेषन प्रो कबड्डी लीग की तेलुगु राष्ट्राल नुंडि रेफरी गा विजयवंतंगा विधुलु निर्वहिंचि वच्चिन श्रीनिवास की वनस्थलीपुरं ग्रामस्थुलु बंधुमित्रुल आध्वर्यंलो घनंगा सन्मानिंचि स्वागतं पलिकि र्याली निर्वहिंचारु। स्टार स्पोर्ट्स आध्वर్యంలో బెంగళూరులో 83 రోజుల పాటు జరిగిన ప్రో కబడ్డీ సీజన్ 8 కి దేశంలో 30 మందిని ఎంపైర్లుగా ఎన్నుకోగా అందులో మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల తరపున ఎంపైర్గా ఎన్నికైనట్లు శ్రీనివాస్ తెలిపారు। 83 రోజులు ఎంపైర్గా విజయవంతంగా విధులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు। సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు। ప్రపంచంలో 140 దేశాలు చూసే స్టార్ స్పోర్ట్స్ మరి మసాల్ స్పోర్ట్స్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచములో అతిపెద్ద లీగ్ అయినటువంటి పికేఎల్ ప్రో కబడ్డీ లీగ్ లో దేశంలో 30 మంది రిఫరీలో నేను ఒక్కని తెలంగాణ నుంచి నేను సెలెక్ట్ అయ్యి ఇది రెండోసారిగా నేను ఎల్లి 83 రోజులు నిరంతరంగా అక్కడే ఉండి డ్యూటీని నిర్వీంగా నేను పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చేసినందుకు మా గ్రామ పెద్దలు మా సోదరిమణులు మా శ్రేయవిలాసులు మా టీటీఏ ప్రెసిడెంట్ టీటీఏ మెంబర్స్ స్పోర్ట్స్ మెన్స్ మా పోలీస్ ఆఫీసర్లు బంధు మిత్రులు అందరూ వచ్చేసి స్వాగతం చెప్పినందుకు చాలా సంతోషం। ముఖ్యంగా నేను రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి రిఫరీగా నేను ఎదగడం చాలా సంతోషం। అది కూడా నేను ఒక గిరిజన బిడ్డగా ఎదగడం చాలా సంతోషకరం। మా తల్లిదండ్రులన్నటువంటి తౌర్యబావజీ మా పెదనాన బిచ్చబావజీ తులసిదాస్ వారసులందరం ఇక్కడ నిలబడి ఉన్నందుకు గర్వపడుతున్నాము। మేము సుద్దబాయి చిన్న తండమాది మీకు అందరికీ తెలుసు కాత్రాస్పల్లి అనేది మారుమూల ప్రాంతము అడవి ప్రాంతము నల్లమల్ల ప్రాంతం నుంచి నేను అంచలంచలుగా ఎదిగి ఇలా ప్రపంచ దేశాల్లో పికేఎల్ అంటే అందరికీ తెలుసు ప్రో కబడ్డీ లీగ్ అలాంటి కార్యక్రమంలో నేను ఒక ఎంపైర్ గా రిఫరీ గా నేను సక్సెస్ అయ్యి ఈ రోజు వచ్చేసినందుకు చాలా సంతోషంగా దేశం చూస్తున్న ప్రో కబడ్డీ రిఫరీగా విజయవంతం పూర్తి చేసుకోండి ఇంత ఘనత ఇంత గ్రాండ్ గా సక్సెస్ ఆ వెల్కమ్ పలికినందుకు ప్రతి ఒక్కరికి మా గురుగారి తరపున అదే విధంగా మా తరపున ప్రతి ఒక్క ధన్యవాదాలు వేస్తున్నాము। ఇలాంటి అవకాశం అనేది ఒక్క వ్యక్తికి మాత్రమే వస్తుంది దాన్ని నిరూపించుకొని ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఒక తెలుగు బిడ్డగా ఒక గిరిజనుడిగా ఈ రోజు యావత్ దేశానికి సత్తయంతో చూపించి ఈ రోజు ఇక్కడంగా పూర్తి చేసుకొని ఇక్కడికి రావడము మాకు ఎంతో సంతోషం ఇచ్చింది। ఆయన అడుగుజాడలో మేము నడవాలని మా బ్లెస్సింగ్స్ ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ రిఫరీగా ఎన్నికబడి తన యొక్క క్రీడా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని తిరిగి హైదరాబాద్ వచ్చినందుకు వారికి మొదటగా ధన్యవాదాలు। మరి ఒక కుగ్రామంలో పుట్టి ఇంత పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ కు రిఫరీ కావడము చాలా ఆనందంగా ఉంది।